ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కురుక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరాలయాన్ని సందర్శించిన టీటీడీ ఈవో బ్రహ్మోత్సవాలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష. తిరుమలలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఏవి ధర్మారెడ్డి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు. తిరుపతిలో నేత్రపర్వంగా ఉత్తర నక్షత్రోత్సవం. తిరుచ్చిపై గోవిందరాజస్వామి వారి దివ్యానుగ్రహం. శ్రీకృష్ణ వేషధారణలతో సందడి చేసిన చిన్నారులు. తిరుపతి ఇస్కాన్లో కృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు. కురుక్షేత్రంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు వసతి ఆన్లైన్ బుకింగ్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. హర్యానా రాష్టం కురుక్షేత్రంలోని టీటీడీ అనుబంధ శ్రీవారి ఆలయాన్ని ఈవో సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, స్థానిక సలహా మండలి సభ్యులు ఈవోకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కురుక్షేత్ర శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, అభివృద్ది కార్యక్రమాలపై అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ కురుక్షేత్రంలో నిర్మించ తలపెట్టిన వేద పాఠశాల భవన నిర్మాణం, సిబ్బంది నివాస సముదాయ నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో ఈవో చర్చించారు. కురుక్షేత్ర శ్రీవారి ఆలయ అభివృద్ది పనులలో స్థానిక సలహా మండలి పాత్రను ఆయన ప్రశంసించారు. అలాగే ఆలయ సుందరీకరణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అక్కడి అధికారులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు, హర్యానా రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్, టీటీడీ ఎఫ్ఎండ్ సీఏఓ ఓ బాలాజీ, ప్రత్యేక అధికారి ప్రేమచంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ పరకామణికి వస్తున్న కరెన్సీని, నాణేలను సేకరించి తరలించడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా భావించి బ్యాంకులు ముందుకు రావాలని టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బ్యాంకు అధికారులతో సమావేశమైన ఆయన అనంతరం తిరుమలలోని పలు ప్రాంతాల్లో జరిగే అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణికి వచ్చే కరెన్సీని, నాణ్యాల సేకరణ తరలింపునకు బ్యాంకులు ముందుకు రావాలని తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి కోరారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ బ్యాంకుల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా నాణేలు, కరెన్సీని ఎప్పటికప్పుడు సేకరించి తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బ్యాంక్ అధికారుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. అనంతరం ధర్మారెడ్డి వివిధ బ్యాంకుల ప్రతినిధులతో మాట్లాడుతూ భక్తులు రోజువారీ హుండీలో సమర్పిస్తున్న నాణేలు, నిల్వ ఉన్న నాణేలను ప్రస్తుతం ఆంధ్ర బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు సేకరించి తరలిస్తున్నాయని తెలిపారు. ఈ నాణేలను పూర్తిగా సేకరించి తరలించేందుకు మరిన్ని బ్యాంకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కట్ నోట్లు, సాయిల్డ్ నోట్లు, విదేశీ నాణేలు, విదేశీ కరెన్సీ, విదేశీ బ్యాంకుల చెక్కులు, ప్రస్తుతం చలామణిలో లేని భారతీయ నాణేలను వాటి నికర విలువ ప్రకారం సేకరించేందుకు బ్యాంకులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ అనేక ధార్మిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా బ్యాంకులు సహకారం అందించాలని తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల క్షేత్రంలో పలు ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులను టీటీడీ తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి పరిశీలించారు. మొదటిగా పిఎస్సి ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. అనంతరం సూరాపురం తోట విశ్రాంతి భవనం ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను సందర్శించారు.
వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. తరువాత ఔటర్ రింగ్ రోడ్ 2-3 దశల పనులను దాదాపు 2 కిలోమీటర్ల మేర తనిఖీ చేశారు. ఈ పనుల శైలిని మ్యాపుల ద్వారా అధికారులు వివరించారు. నిర్దేశించిన సమయానికి పనులన్నీ పూర్తయ్యే విధంగా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, నా అదృష్టం వల్ల శ్రీవారి పాదాల చింత పనిచేసే మహద్భాగ్యం వరంగా లభించిందని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ బాలరెడ్డి పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు అత్యున్నత ప్రమాణాలతో అశేష భక్తకోటి మదిలో నిలిచిపోయేలా, వారిలో ఆధ్యాత్మిక భావాలు వెళ్లి విరిసేలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, కార్యక్రమాల్లో వన్నె తగ్గకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తామన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో, ఆ దేవదేవుడు కరుణా కటాక్షాలతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా నేను నియమితమైన సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయటం కోసం నన్ను ఇక్కడికి రప్పించిన దేవదేవునికి నా జీవితం అంకితం. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉంచి నమ్మకంతో, అన్న మీరు వెళ్ళి SVBC ఛానల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి కీర్తి ప్రతిష్టలు, మనం ఏదైతే నమ్మకంతో స్వామివారికి సేవ చేద్దామని మిమ్మల్ని పంపిస్తున్నామో ఆ నమ్మకాన్ని నిలబెట్టి, స్వామివారికి చెందినది స్వామివారికే చెందాలే తప్ప ఇతరత్ర ఎవరూ దాని మీద పెత్తనం చెల్లించకూడదు, స్వామివారి కార్యక్రమాలకే వినియోగించాలే తప్ప దాన్ని వేరే రకంగా దుర్వినియోగం చేయకూడదు, ఇదే మా యొక్క మెయిన్ ఎజెండా అని చెప్పి చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయటమే నా ధ్యేయం. దానికోసం మా ముఖ్యమంత్రి గారి కాళ్ళుగా పట్టుకోమని పట్టుకుంటాను, ఇతరత్ర అధికారుల కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను. నాకు ఎగోస్ లేవు, భేషజాలు లేవు, వెనకాల ట్రాక్ రికార్డ్ లేవు. నా కార్మికులు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ఈ చైర్మన్ శాశ్వతంగా ఉండిపోవాలని నా కోరిక. ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీ గోవిందరాజ స్వామివారికి తిరుచ్చి సేవ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత స్వామివారిని తిరుచ్చిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో భక్తులు నాగ చతుర్థి వేడుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. నాగేంద్రుడి అనుగ్రహం ఉంటే ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని, ముఖ్యంగా సంతానం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారని పురాణోక్తి. ఈ క్రమంలో ఏటా శ్రావణమాసం శుక్లపక్ష చతుర్థిని నాగ చతుర్థిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని పలు ప్రాంతాలలో నెలవైన నాగేంద్రుడి సన్నిధానాలు, పుట్టలు భక్తులతో కడగల్లాడాయి. పాలు, చలిమిడి, పండ్లను ధూపదీపాలతో స్వామివారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం చిన్నారులకు పౌరాణిక వేషధారణల పోటీలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులతో కలిసి ఇస్కాన్ చేరుకున్న బాలబాలికలు చిన్నారి కృష్ణయ్య, గోపిక, రాధాకృష్ణుల వేషధారణలతో సందడి చేశారు. చిట్టిపొట్టి హావభావాలతో, ముద్దులొలికే కన్నయ్య వేషధారణలతో చిన్నారుల ఆటపాటలు తిరునగరి వాసులను అలరించాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు ఈ నెల 23న జన్మాష్టమిని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో బహుమతులను అందజేయనున్నారు. కృష్ణ కౌంటేయులు ఖాయిదులు కాదు కదా, వాడి సూది మన మోపినంత భూమిని వసంగుటకు నేను అంగీకరింపను. అటులైన నా పలుకు లాలాకింపు చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ దొల్లి గతించే నేడు నన్ను యూతగా పంపి సంధి చేయని నీ పిల్లలు పాపలం ప్రజలు పెంపు అహింపగ బొందు చేసదో హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి చక్కగా అలంకరించారు.
ఆ తర్వాత అర్చకులు యజ్ఞోపవిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులను జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. కమనీయంగా జరిగిన కళ్యాణాన్ని భక్తులు కలద్వారా తిలకించి ధరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అలంకారాలు నిర్వహించారు. అనంతరం శ్రీ గోదాదేవికి పల్లకి సేవను రమణీయంగా జరిపారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని భక్తి పారవస్యంతో పులకించారు. అలాగే గూడూరులోని కర్ణాల వీధిలో నిలవైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలతో అమ్మవారు ఆధ్యాత్మిక భరితంగా భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాసునికి పల్లకి సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా చక్రాయపేట మండలం పవిత్ర పాపాగ్ని నది ఒడ్డున వెలిసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఈ ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తితో పాటుగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. గర్భాలయంలో కొలువైన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించి అభయప్రదానం పొందారు. అలాగే దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధిలో ఊరేగి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు శ్రీభూ సమేత స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పరిమళభరిత పుష్పాలతో చక్కగా అలంకరించారు. ఆపై మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని కోలాహలంగా జరిపారు. ఆ తర్వాత మూలమూర్తికి, ఉత్సవమూర్తికి మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు శ్రావణమాస శోభతో కాంతులీనుతున్నాయి. దేవదేవుల దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో అశేషంగా భక్తులు పాల్గొని తరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం చెన్న కొత్తపల్లి గ్రామంలో కొలువైన పురాతన శ్రీ సీతారాముల వారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేకువజాముని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో శ్రీ సీతారాములతో పాటు లక్ష్మణుడు, హనుమంతుల వారిని కొలువు తీర్చి ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిపారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భజనలు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని పాతాళ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా సీతారామ లక్ష్మణులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ పాతాళ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని పాలతో అభిషేకించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని భక్తితో సేవించారు. కడప నగరం భాగ్యనగర్లోని
శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం శ్రావణమాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వేకువజాముని పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు సింధూరంతో అలంకరించి ఆకుపూజ, పుష్పార్చనలు చేశారు. తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. వేకువజాముని స్వామివారిని చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చూడ చక్కగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చి పూజలు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. భక్తులు లక్ష్మీదేవిని, పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా ముక్తల్లో కొలువైన పడమటి ఆంజనేయ స్వామి ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. శ్రావణమాసం విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని పంచామృతాభిషేకాలు నిర్వహించి సింధూరం, తమలపాకులతో అర్చనలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకుని స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే మహబూబ్నగర్ పట్టణంలోని సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న గోదాదేవి సన్నిధి ప్రత్యేక పూజలతో విరాజిల్లింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేకువజాముని అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక టీచర్స్ కాలనీలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం శ్రావణమాస పూజలతో పరిమళించింది. ఈ సందర్భంగా వేకువజాముని స్వామివార్లకు ప్రత్యేక ఉపచారాలు నిర్వహించి పూజలు చేశారు. తరువాత సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. మంగళ హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే బ్రాహ్మణవాడిలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజాముని అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిపారు. తరువాత పట్టు వస్త్రాలు, విశేష ఆభరణాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో లలితా సహస్రనామ పారాయణం చేశారు. మంగళ హారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మహబూబ్నగర్లోని శ్రీనివాస కాలనీలో వెలసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని అర్చకులు వేకువజాముని స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆధ్యాత్మిక శోభతో దివ్యంగా దర్శనమిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. మెదక్ జిల్లా సిద్దిపేట నాచారంగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శ్రావణమాసాన్ని పురస్కరించుకుని భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఇక్కడ స్వయంభూగా వెలసిన ఉగ్ర నరసింహుడు, ఆండాళమ్మ, తాయారమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా వ్రతంలో పాల్గొని సత్యనారాయణ స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని హరిహర క్షేత్రంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. పంచహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు.
భక్తులు స్వామిని దర్శించుకుని భజనలు చేశారు. చిత్తూరు జిల్లా వడమాలపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున ఆదివారం ఉదయం అమ్మవారికి ఏకాంత అభిషేకాలు నిర్వహించారు. ఆపై యాగశాలలో చండీ పారాయణం, రుద్రపారాయణం, అర్చన, చండీ హోమం, దీక్షాహోమం, వరుణహోమం, మహానైవేద్యం, మంగళహారతి తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీరామాలయంలో గోదాదేవి సన్నిధిలో అమ్మవారి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి తిరుకళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ఆలయ ఆవరణలో శ్రీ రంగమన్నారు ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి స్వామివారికి అభిముఖంగా అమ్మవారిని కొలువు తీర్చారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో గోదా కళ్యాణోత్సవాన్ని వీక్షించి పునీతులయ్యారు. అలాగే ఖమ్మం కమాన్ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కొలు తీర్చి విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఒక తిరుచుపై, గోదాదేవిని మరో తిరుచుపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. అనంతరం గోదాదేవికి తులసీ దళాలతో అర్చన నిర్వహించి ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహ హోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మన్నారు నాయనపల్లిలో కొలువు తీరిన శ్రీ నిర్వనారాయణ స్వామివారికి శ్రావణ శనివారం సందర్భంగా విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిగాయి. శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై శయనించే అరుదైన రూపంలో శ్రీ నిర్వనారాయణ స్వామివారు ఇక్కడ దర్శనమివ్వడం విశేషం. భక్తులు భక్తి ప్రపత్తులతో పంచామృతాలతో స్వామివారి మూర్తిని అభిషేకించారు. ఆపై పసుపు కుంకుమలతో అర్చించి, పుష్పమాలలతో అలంకరించి, ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికగా జరిగిన వీణానాద కచేరి వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన నిర్మలా రాజశేఖర్ వీణపై పలు రాగాలను మృదు మధురంగా పలికించి ఆహుతులను అలరించారు. ఇక హైదరాబాద్ రవీంద్ర భారతి కళావేదికపై కూచిపూడి నృత్యోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. వరంగల్కు చెందిన సద్గురు శివానంద నృత్యాలయ వార్షికోత్సవాల సందర్భంగా పలువురు కళాకారిణులు అభినయించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. అలాగే నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో సంఘ సేవకురాలు శాంతాదేవి స్మృత్యర్థం ఏర్పాటు చేసిన గాత్ర కచేరి రసరమ్యంగా సాగింది. కళాకారులు ఆలపించిన పలు కీర్తనలు సంగీత ప్రియుల మదిని దోచుకున్నాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 78,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం.
ఓం నమో వెంకటేశాయ.